ఏ మాత్రం లేని వాళ్ళు కూడా ఐపీఎస్ లు అవుతున్నారు. ఎవరయ్యా ఇతను? కొత్త ఏసీపీ హారిస్ మహమ్మద్. ఈ మధ్యనే ఛార్జ్ తీసుకున్నారు, అందుకే స్పీడ్ గా ఉన్నారు. ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆఫీసర్ వస్తున్నాడు. అతను ఐపీఎస్ ఏ, కానీ ఇప్పుడు కాదు. సైబర్ క్రైమ్ ని ఇన్వెస్టిగేట్ చేసే ప్రైవేట్ ఐ. హలో, నేను ఇప్పుడు అనపర్తిలో ఉన్నాను రా. హాయిగా పడుకొని రావచ్చని ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసి ట్రైన్లో వచ్చా. నాలుగు పెగ్గలేసి పడుకున్నా, కళ్ళు తెరిచి చూసేసరికి వైజాగ్ దాటి అనపర్తిలో ఉన్నా. ఓకే ఓకే, ఉంటా, బాయ్. వైజాగ్ వెళ్ళడానికి ట్రైన్ ఏమైనా ఉందండి? రావాల్సింది రాలేదయ్యా, వచ్చినప్పుడు ఎక్కువ. అదేంటండి అలా మాట్లాడతారు? అలాగే మాట్లాడతానయ్యా. ట్రైన్ ఏమి నేను లాక్ రావడం లేదుగా, వచ్చినప్పుడు ఎక్కువ. పెద్ద అడుగుచ్చాడు. అలా చూస్తే ఎవడు భయపడ్డు, కానీ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే రాసి ఆ డబ్బాలో పడేసి వెళ్ళు. పొద్దున్న వచ్చినాడు ప్రాణాలు తీయడానికి. విశాఖపట్నం రైల్వే జోన్ అధికారులకు ఈరోజు ఉదయం రైల్వే ఎంక్వైరీ కౌంటర్లో ఉన్న మూల శంకతో బాధపడుతున్న వాడిలా ముఖం పెట్టినటువంటి ఓ చెత్తెదవా నాతో చాలా అమర్యాదగా ప్రవర్తించాడు. వైజాగ్ వెళ్ళడానికి బండి ఉందా అని అడిగితే వచ్చినప్పుడు వెళ్ళవయ్యా అని సమాధానం చెప్పాడు ఈ పూరంబోకసన్నాసి. ఇక ముందు ఇలాంటి ఉద్యోగంలో చేర్చుకునేటప్పుడు మినిమం నాలుగైదు దెబ్బలు తిని ఓర్చుకునే వాళ్ళనే చేర్చుకోవాలని మరీ మరీ కోరుతున్నాను. ప్రస్తుతం వీడిని కొట్టలేకపోతున్నాననే బాధతో అలెగ్జాండర్ ఫిలిక్స్. వెయ్యనా సార్? ఎక్కడికి తీసుకొచ్చారండి? బ్యాంక్ వెళ్తున్నాను కదా చెప్పారు. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవ్ గారి ఆఫీస్, చాలా పెద్ద బిల్డర్. రండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మాధవ్ గారు ఉన్నారా? ఉన్నారు సార్. మిస్టర్ ఫిలిక్స్ వచ్చారని చెప్పారు. ఓకే. దీపక్, కనెక్ట్ ది చైర్మన్. ఇన్ఫార్మ్ చేశారు, వస్తారు. ఓకే. గుడ్ మార్నింగ్. మిస్టర్ ఫిలిక్స్? యా. ప్లీజ్ కమ్. లా 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 లా. పెన్ నంబర్ రాసుకోవడానికి అంతే. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. స్టేట్స్ నుంచి ఆర్కిటెక్చర్ ఒకరు వచ్చారు, మాధవ్ గారు డిస్కస్ చేస్తున్నారు, కాసేపట్లో వచ్చేస్తారు. తాగడానికి ఏమైనా కావాలా? వద్దు బేబీ, ఇప్పుడు తాగడం స్టార్ట్ చేస్తే ఆపడం చాలా కష్టం. రా, కూర్చో, మాట్లాడుకుందాం. నువ్వు? ఐ మీరా, మాధవ్ సార్ సెక్రటరీని. ఓ, మాధవ్ లక్కీ ఫెలో. మీకు మ్యారేజ్ అయిందా? కాలేదు సార్. ఇంకా దేనికి ఆలస్యం? త్వరగా చేసుకోవచ్చుగా. వెల్కమ్ మిస్టర్ ఫిలిక్స్. హలో. నథింగ్ సార్. మిస్టర్ ఫిలిక్స్, మీరు చేయాల్సిన అసైన్మెంట్స్ రెండు. ఒకటి, ఈ రాబరీలో ఉన్న సైంటిఫిక్ లోపాలు ఏంటనేది. రెండు, ఆ సైంటిఫిక్ లోపాలని మనం ఎలా నివారించగలమని. సింపుల్. మీకు ఎన్ని రోజులు పడుతుంది? సి, హెడ్ ఆఫీస్ నుంచి నాకు వచ్చింది అసైన్మెంట్ రిక్వెస్ట్, ఫ్లైట్ టికెట్ మాత్రమే. డీటెయిల్స్ ఏం లేకుండా టైము డేట్ అంటే హౌ కెన్ ఐ టెల్? ఓకే. మీరా, గెట్ మీ ద ఫైల్స్. ఎస్ సార్. మీరా? సారీ సార్. మతిమార్పు అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. హలో. మీరు విన్నది కరెక్టే. హే, లిటిగేషన్ లేని లేవు. వారసులకు సంక్రమించినటువంటి ప్రాపర్టీ, కమిషన్ దొరుకుతుంది, బ్రోకరు ఒక మంత్రి. ఇది మంచి డీల్ వసంత్, వదులుకోకు. మీరా? సార్. ఫిలిక్స్. ఎస్. పోతే మీ అకామిడేషన్ బ్యాంక్ గెస్ట్ హౌస్లో డ్యూ డ్రాప్స్. ఓకే. వీరి మొట్టమొదటి ప్రాజెక్టు ఆ డ్యూ డ్రాప్స్. ఓకే, లెట్ మీ గో త్రూ ద ఫైల్స్. యా. మీరా? రండి సార్. నువ్వేంటి బేబీ, షూ లేకుండా? సుందరం సార్.
చూస్తుంటే అల్లరి చిల్లరగా ఉన్నాడు, సరిగ్గా పనిచేస్తానంటావా? అయ్యో అలాంటిదేం లేదు సార్.